ఎన్ఆర్ఈ జేఎస్లో గైడ్ లైన్స్కి విరుద్ధంగా దేశంలో 55,000 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులు కేంద్రం ఇస్తుంటే 29 రాష్ట్రాలకి రాష్ట్రానికి 2,000 కోట్లు వస్తాయి. బీహార్కి అయితే, యూపీకి అయితే పెద్ద రాష్ట్రాలు అవి, ఎన్ని కోట్లు వస్తాయి మీరు ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్కే 9,000 కోట్లు వచ్చేస్తున్నాయి ఎన్ఆర్ఈ చేసిలో. అది టక్కు టమారా విద్యలు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్గా అక్కడి నుంచి ఏ విధంగా తోడేయాలో ఆ విధంగా తోడేసేటువంటి ఘనమైనటువంటి మన ముఖ్యమంత్రి. ఆ గైడ్ లైన్స్కి విరుద్ధంగా, ఎన్ఆర్ఈజిఎస్ గైడ్ లైన్స్కి విరుద్ధంగా, ఎన్ఆర్ఈజిఎస్కి గైడ్ లైన్స్కి విరుద్ధంగా 32,000 కోట్లు తీసుకొచ్చి 13,000 కోట్లతో మట్టి తవ్వేశారు. గైడ్ లైన్స్కి విరుద్ధం జన్మభూమి కమిటీలతో ఈ పనులన్నీ చేయించారు. ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఏమంటారంటే, చంద్రబాబు గారు మీ సోమ వీర్రాజు కంప్లైంట్ ఇస్తున్నాడు అన్నాడు. కంప్లైంట్కి రిప్లై ఇమ్మని వచ్చింది ఇక్కడ కేంద్రం నుంచి. కంప్లైంట్ ఇచ్చాను నేను, కంప్లైంట్కి రిప్లై ఇమ్మని వచ్చింది. నాకు ఇన్ని ప్రైజులు వస్తున్నాయి, నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడేంటి సోమ వీర్రాజు? మీ మంత్రే నన్ను పొగుడుతున్నాడంటే ఎందుకు పొగడ్డు? 32,000 కోట్లు తీసుకొచ్చిన సమర్థుడివి, ఏ రాష్ట్రం కూడా ఇంత డబ్బు తెచ్చుకోలేదు, మనం కాబట్టి తీసుకొస్తున్నాం. తవ్విని తవ్వని చెయ్యని అన్నీ కూడా చేసినట్లు లెక్కలు అద్భుతంగా చూపించే సామర్థ్యత 40 సంవత్సరాల ముఖ్యమంత్రి గారికి ఉంది. దాని మీద నేను కంప్లైంట్ పెట్టాను, రిప్లై తయారు చేశారు. ప్రభుత్వం డిస్కస్ చేస్తుంది ఈ రిప్లై ఎంత బాగుంటుందా అని. కమిషనర్ నేటి నుంచి మంత్రి వర్గానికి వెళ్ళింది. ఈ అవినీతి అనే దేని మీద నేను స్పష్టంగా ఈవేళ ప్రస్తావించాను, గ్లూకోమీటర్ 5 లక్షలు, మట్టి తవ్వడానికి 13,000 కోట్లు పోలవరం కట్టేయచ్చు. రోజు చెప్తాను ఇది, ఎందుకంటే ఎక్కాలి బాగా. ఒక బకెట్ మట్టి తీయడానికి 2 లక్షలు. ఇవన్నీ బాగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మోడీని అవినీతి పరుడు అని చెప్పి మోడీ రోజు, మోడీ కాదు బకెట్లు, గ్లూకోమీటరు, మట్టి తవ్వడానికి ఇవన్నీ ఇంత అవినీతి చేసేస్తా కళ్ళు పైకి మాట్లాడకుండా. అబ్బా ఏమి అద్భుతమైన బాబులీలో ఇస్తే మేమే కారణం. తవ్వేస్తున్నారు అవినీతికరంగా, ఎలాగ అవకాశం ఉందో అన్నీ తినేస్తున్నారు. తినేసి డబ్బుతో నెగ్గేయాలనేటువంటి ప్రయత్నంతో ఈ అవినీతిని అంతం వచ్చేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.